ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70. ఇందులో ఒక వ్యక్తి ఇనీషియల్గా డిశ్చార్జ్ అయ్యిండు. అతను ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడిండు, మాట్లాడి చెప్పిండు. అతను గాంధీ హాస్పిటల్లో నాకు ఇక్కడ చికిత్స జరిగింది, చాలా బాగా చూశారు. అక్కడ వైద్యులు కానీ ఇతరులు కానీ కల్పించిన కాన్ఫిడెన్స్ కూడా నేను బతకడానికి దోహదపడ్డదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారో అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళా ఒకసారి ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో, హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు, ఎల్లుండి కొందరు కూడా ఇట్లా పోయేట వాళ్ళు ఉన్నారు. అవి పోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ డేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా శరీరంలో ఉంటూ వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంది. ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి, ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెక్అప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయ్యిందమ్మా, శాంతిగా రేపు చేస్తారా, టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు, వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది, అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరూ కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత మొత్తం సర్వేలెన్స్లో మనం పెట్టుకున్నటువంటిది 25,937 మందిని పెట్టుకున్నాం కంప్లీట్గా. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నామో అప్పటి నుంచి ఇందులో చాలామంది వాళ్ళ టైం పూర్తవుతూ ఉంది. క్వారంటైన్లో ఉన్న వాళ్ళను 5,746 టీంలు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా కానీ పర్సనల్ పోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో సీరియస్ సింప్టమ్స్ వస్తే మనకి ఇక్కడ రిఫర్ చేస్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. రాకుంటేనేమో మామూలుగా వాళ్ళ టైం అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఆ పద్ధతిలో 25,937 మంది మన పర్యవేక్షణలో ఉండి ఇప్పటిదాకా. అందులో రేపు 30 మార్చి నుంచి వరుసగా వాళ్ళ టైం అయిపోతూ ఉంది. దాని తర్వాత మనకు పర్యవేక్షణ అవసరం లేదు, ఇక సింప్టమ్స్ కూడా రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ 14 డేస్ పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంది. అది ఎట్లా ఉందంటే, 7 ఏప్రిల్కి మనం 0 పోయే పరిస్థితి ఉంటుంది. 7 ఏప్రిల్ వచ్చేటప్పటికి 25,937 మంది కూడా అయిపోతుంది అన్నమాట. అంటే 30 మార్చి నాడు 1,899 మంది పీరియడ్ కంప్లీట్ చేస్తాము, వాళ్ళు పంపించేస్తాం. వాళ్ళు దే విల్ బి ఫ్రీడ్ 1,899. 31 మార్చి నాడు 1,440. 1 ఏప్రిల్ నాడు 1,461. 2 ఏప్రిల్ నాడు 1,887. 3 ఏప్రిల్ నాడు 1,476. 4 ఏప్రిల్ నాడు 1,453. 5 ఏప్రిల్ నాడు 914, అప్పుడు 1,000 లోపలికి పోతూ ఉంది. 6 ఏప్రిల్ 454. 7 ఏప్రిల్కి 397. 7 ఏప్రిల్ తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తే ఉండడు. ఆ లోపల వీళ్ళు కూడా చాలామంది డిశ్చార్జ్ చేశారు. మన హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దాదాపు నేను అనుకుంటే ఒక 30-35 మంది పైనే 10 మంది 12 మంది మన దగ్గర ఉంటారు తప్ప అంత ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోతారు.
ఈ విధంగా ఉంటుంది. అంటే కొత్త కేసులు మనకు వచ్చి చేరకపోతే ఇది మన స్టేటస్. కొత్త కేసులు చేరే అవకాశం చాలా తక్కువ ఉంది మనకు. కారణం ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బంద్ అయిపోయినాయి, కాబట్టి మనకు సమస్య లేదు. పోర్ట్స్ అని కూడా బంద్ అయినాయి, కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మన మీద పడే ప్రమాదం లేదు. లోకల్గా ఈ వచ్చిన వాళ్ళు కనుక నటిస్తే వాళ్ళ కథింది అనే దాన్ని మనం సీరియస్ పట్టుకొచ్చాం చాలామందిని. ఆ కొత్తగూడెం కేసు కానీ ఈ కరీంనగర్ కేసులు కానీ వాళ్ళని తెచ్చి వేరే హాస్పిటల్స్లో పెట్టినాం. కరీంనగర్ మమత హాస్పిటల్లో, తర్వాత మన కరీంనగర్ రెండు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ, ప్రైవేట్ మెడికల్ అక్కడ రకరకాల ప్లేస్లో పెట్టినాం, ఖమ్మంలో పెట్టినాం మమత మెడికల్ కాలేజీలో, ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళని కూడా సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల నుంచి కరోనా వైరస్ వ్యాధిని మోసుకొచ్చిన వాళ్ళు కానీ, లేదు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అనుమానితులుగా ఉన్నవాళ్ళు కానీ, లేదా జబ్బు బారిన పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిస్తేనే 25,932 మంది. కాబట్టి అన్ని ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఇంక్లూడ్ అయితే ఈ విధంగా ఉంది. కొత్తవి రావద్దని మనం ఆశించుదాం, భగవంతుని ప్రార్థిద్దాం. రాకపోవాలి. ఏదన్నా సమస్య తీవ్రత తగ్గిపోయే ప్రమాదం, తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, చాలా మంచిది. అన్నిటిని మించి ఇప్పుడు పాటిస్తున్న లాక్డౌన్, ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మెడికల్ సైన్స్కి సంబంధించిన మేధావులు, నేను ఈరోజు కూడా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొన్ని ఆర్టికల్స్ చదివాను. భారతదేశం వాళ్ళు కొంచెం తెలుగుగా పనిచేసినారు, ఎందుకంటే ఇది పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం, ఉండవలసినంత స్ట్రాంగ్గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోయినప్పటికీ మరి ఇక్కడ ఉన్న ఆయుధం ఏంది? ఆయుధం ఏంటంటే లాక్డౌన్ చేయటమే. గుంపులు గుంపులుగా చేరకుండా, వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడుకోవడమే భారతదేశం చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించారు భారతదేశం, కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజరే ఉన్నారు. 130 కోట్ల మంది ఉండే దేశంలో సమస్య పరిగణించలేరు. తెలుగుగా పనిచేశారని చెప్పి అంతర్జాతీయ స్థాయిలు కూడా బాగానే మెచ్చుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్స్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో వీటన్నిటి రీత్యా భగవంతుని దయవల్ల బయటపడాలి. అయితే నేను మళ్ళా ఒక్కసారి ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ గండం నుంచి పూర్తిగా బయటపడేవారు. మనకున్న ఒకే ఒక ఆయుధం మన దేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సినంత లేదు, వ్యాధికి మందు లేదు. మన చేతుల్లో ఆయుధం ఒకటే ఏంటంటే గుంపులుగా గుమిగూడకపోవడమే. సెల్ఫ్ కంట్రోల్, యునైట్ కాకపోవడం, స్వీయ నియంత్రణ పాటించడం, లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించడం, వైద్య అధికారులకు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించడం, ఇదే మన చేతుల్లో ఆయుధం. కాబట్టి దీన్ని ప్రయోగించడం, ఇప్పుడు విజయవంతంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎందుకంటే ఒక ఉదాహరణ ఉందండి, సౌత్ కొరియాలో ఒకే ఒక వ్యక్తి, అతను కావాలని చెప్పి చేయలే పాపం, ఆ జబ్బు సోకినట్టు అతనికి తెలియదు, ఇన్నోసెంట్, కరోనా వ్యాధిగ్రస్తుడు. ఆ ఒక్కని ద్వారా వాళ్ళు కరెక్ట్ లెక్క తీస్తే 59,000 మందికి వచ్చింది ఒక వ్యక్తి ధర. ఒక సూది మొన మీద కొన్ని కోట్ల ఈ కరోనా వైరస్ క్రిములు ఉంటాయండి. అంత డేంజరస్ క్రిమి అది, అంత స్మాల్గా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారా అంత సోకింది, ఇట్స్ వెరీ డేంజరస్. అందువల్ల తగు జాగ్రత్తగా ఉండటమే తెలుగుగల పని. ఈ గండం కట్టేకదాకా దయచేసి ప్రజలు బాగున్నామని అనుకోవద్దు. ఏ టైంలో ఏ విధమైన డెవలప్మెంట్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా చాలా తీవ్రమైనటువంటి క్రమశిక్షణ మనకు అవసరం, దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పటిదాకా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది, మూమెంట్ కట్ అయింది, అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. కాబట్టి దాన్ని అట్లనే సీరియస్గా పాటించాలి. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా రోజుకు 2 సార్లు పర్యవేక్షిస్తున్నారు, అది కంటిన్యూ చేసి స్ట్రిక్ట్గా కంటిన్యూ చేయమని చెప్పి ఇప్పటిదాకా కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకింత కూడా పెంచుతూ ఉన్నారు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. ప్రజలు కూడా అట్లనే కోఆపరేట్ చేస్తే తక్కువ నష్టంతో మనం బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు మనం నష్టపెట్టుకోవద్దు. ఈ కర్ఫ్యూ ఉన్న రోజులు, ఈ లాక్డౌన్ ఉన్న రోజులు సెల్ఫ్ కంట్రోల్లో ఉండటం మంచిది, ఆ రకంగా ఉండాలని కోరుతా ఉన్నాం. 2వ పాయింట్ వచ్చి, మనకు తెలంగాణలో ఇప్పుడు 50 లక్షల ఎకరాల పైచిలుకు పంటలున్నాయి. అందులో ప్రధానమైనటువంటి 2 పంటలున్నాయి.
ఒకటి సుమారు 40 లక్షల ఎకరాలలో వరి పంట ఇప్పుడు చేతికి వస్తూ ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట కూడా ఉంది. 14 లక్ష టన్స్ నిరాదరణ గారు ఎంత 14 లక్ష 40,000 ఫస్ట్ టైం ఎంత రావడం స్టేట్ హైయెస్ట్ రబీ అంటే సెకండ్ క్రాప్లో యాసంగి పంటలో మొక్కజొన్న 14.5 లక్షల టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని మన దగ్గర అంచనాలని ఇంచుమించు కలెక్టర్ కూడా అదే చెప్తా ఉన్నారు. అసలు దాన్ని అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయమని చెప్పినాం. ఒక గింజ కూడా రైతులు బయట అమ్ముకునే అవసరం లేదు. కంప్లీట్ కనీస మద్దతు ధర ఇచ్చి వాస్తవానికి మొక్కజొన్నకు ధర లేదు ఇప్పుడు మార్కెట్లో. బయట అంతా చాలా లాస్ కమ్మాల్సి వస్తుంది. దాని దృష్ట్యానే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. ఇప్పుడు 1200 కూడా ఎవరు అడగలేదు. కొన్ని చోట్ల తీసుకొని పోతే 800 ఇస్తామన్నారు. కొంచెం ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. అట్లా కాదని చెప్పి కొంచెం నష్టం వచ్చినా సరే మొత్తం పంట మనమే తీసుకోవాలని ఇంతకుముందు నేను సంతకం కూడా పెట్టినాను. 3,200 కోట్ల పైచీలకు డబ్బులు మార్కెట్ గ్యారంటీ కూడా ఇచ్చినాం. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది. కాకపోతే నియంత్రిత విధానంలో రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సప్లై చేయాలి. ఆగమాగం కోతల కోసం మేము తెచ్చినామని ఉడకసోలు తీసుకోరు. వాపసు కూడా పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీద పడతాయి. మీకు కూపన్లు ఇస్తారు. ఆ కూపన్ మీద ఉండే డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నాడే రావాలి. ముందు డేట్లో వస్తే కొనరు, వాపసు వెళ్ళగొడతారు. కారణం ఏంది? తెలంగాణలో ఈ వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొనుగోలు మొత్తం ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది. ఎవ్రీ గ్రెయిన్ విల్ బి బాట్ బై ద గవర్నమెంట్. అది 8 లక్షల టన్నులు వచ్చినా మంచిది, 100% కొంటాం. వరి ఎంత వస్తుంది అనుకుంటామంటే 1,05,000,000 టన్నులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తక్కువలో తక్కువ, ఇంకెక్కువ కావచ్చు కూడా. 1,05,000,000 ధాన్యంలో 1 కేజీ కూడా మిగిలకుండా ప్రభుత్వమే కొంటుంది. లేదు వరి ఆన్లైన్లో మీ డబ్బులు వేస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. ఇంకా తొందర ఏముంది మీకు? ఇక ప్రభుత్వమే మొత్తం ప్రతి కిలో కొంటా అన్న తర్వాత యాంగ్జైటీ అవసరం లేదు. ఇక రైతులకు పాటించవలసింది ఏంది? క్రమశిక్షణ, నియంత్రణ. ఎందుకు? మనల్ని మనం రక్షించుకోవడానికి. దానికోసం ఏం చేసినామంటే 100కు 100% మార్కెట్ యార్డ్ అని క్లోజ్ చేసి పడేసాం. నో మార్కెట్ యార్డ్ విల్ బి ఓపెన్. అన్ని తారాలు ఇస్తారు. మార్కెటింగ్ శాఖలో ఉన్న 850 మంది సిబ్బంది ఊళ్ళనే ఉంటారు తప్ప మార్కెట్ ఎవరు కూడా ఉండడు. ఏ ఒక్క వ్యక్తి కూడా పొరపాటున మార్కెట్కు ధాన్యం తేవద్దు. అది ఇక్కడ తీసుకుంటే వాళ్ళే ఉండరు. అసలు ఎవరు కూడా ఉండరు. అవి లాకేస్తున్నాం, క్లోజ్డ్. ఈసారి మొత్తం ధాన్యం గ్రామాలలోనే కొంటారు. ఎక్కడ కొంటారు? నియంత్రిత కొనుగోలు కేంద్రాలలో కొంటారు. అది కూపన్ వైజ్ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పంట వచ్చింది ఏప్రిల్ 8 నాడే వస్తున్నది. నాకు డేట్ ఏప్రిల్ 15 ఉంది. 15కే తీసుకుపోవాలి నేను. 8 నాడే కోసినా కాబట్టి తీసుకుపోతా అంటే నడవది, అక్కడ తీసుకోరు. కారణం మీరు మార్కెట్ ఎందుకు బంద్ చేస్తున్నాం? మనం మార్కెట్లో మనకు షెల్టర్స్ ఉన్నాయి, వర్షం పడ్డ తడిచిపోకుంటుంటుంది, కొన్ని వసతులు ఉన్నాయి. అయినప్పటికీ క్లోజ్ చేస్తున్నాం. కారణం ఏంది? ఓన్లీ కారణం ఏంటంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు ఒకడ. అది కరోనా వ్యాధి ప్రబలే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నేను సౌత్ కొరియా ఉదాహరణ చెప్పింది అందుకే. ఒకటే ఒక వ్యక్తి ద్వారా 59,000 మందికి పాకిపోయింది అది సౌత్ కొరియా దేశంలో. ఇప్పుడు మన గ్రామాలు మంచిగా ఉన్నాయి. గ్రామాలలో పట్టణం కంటే ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తున్నారు. సర్పంచులన్నీ ములకంచెలు వేసేసారు. మా ఊరోడు ఎవడు బయటకు పోదు, వేరే ఊరోడు మాకు రావద్దని చెప్పి పెట్టుకున్నారు. చాలా నియంత్రణ ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు ఎందుకోవద్దు బయటకు పోవద్దని చెప్పి ఆపుతున్నారు. మంచి క్రమశిక్షణ పాటిస్తుంది. గ్రామాల్లో ఇప్పుడు మన బీమార్ లేదు. పొరపాటున ఈ మార్కెట్ కమిటీకి వచ్చి ఇద్దరికో 4కు అంటింది అనుకో, అయిపోయి మొత్తం గ్రామాలు పెద్ద గందరగోళం అవుతుంది, లేని ప్రమాదం వస్తుంది. ఇంత డిసిప్లిన్ పెట్టుకొని ఇంత మంచిగా ఉండి అనవసరంగా మార్కెట్లోకి వచ్చి మార్కెట్ కాడ 100,000 వచ్చేస్తారు. దాని నియంత్రణనే ఉండదు. ఇప్పుడు ఖమ్మం మార్కెటు, యనమామల మార్కెట్ మనం చూస్తాం, 1,000 సంఖ్యలో వచ్చేస్తారు. అది ప్రమాదం. కాబట్టి మార్కెట్ షట్ డౌన్ చేసినాం. ఒక గింజ కూడా మార్కెట్లో కొనం. 100% కొనుగోలు కేంద్రాలని కొంటారు. ఆ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచిండ్రు. రైతులు ఎట్టి పరిస్థితులు దయచేసి ఆదుర్దా పడవద్దు. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, 1 కిలో వడ్డు కూడా లేకుండా మొత్తం గవర్నమెంటే కొంటుంది. ప్రతి గింజ కొంటామని బట్టి డైలాగ్ కాదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా, ఎవ్రీ కిలో రైతులు పండించినటువంటి ప్రతి కేజీ వడ్లు కానీ మక్కలు కానీ మొత్తం కొంటాం. ఇక మీకు భయం ఏముంది? ఇక మీరు ఎందుకు భయపడాలా? ఎందుకు ఆదుర్దా పడాలా? ఈ కొంటామంటే అందరిది ఒకరోజు గుణం.
కూపన్లు ఇస్తారు, కూపన్ల ప్రకారం కొంటారు. ఎవరికి ఏ డేట్ కూపన్ ఇచ్చినారో ఆ ప్రకారం రావాలి. నెక్స్ట్ 2-3-4 డేస్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు అంతా కలిసి కోఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసి, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడితే డిసైడ్ చేశారు, ఆ ప్రకారంగా ఆ కూపన్ ఏ డేట్ నాకు వచ్చిందో నేను ఆ డేట్ నాడే పోవాలి. ఏ రైతానే అంతేగా, దీనికి ఎవరు అతీతం కాదు. ఆ డిసిప్లిన్ పాటిస్తేనే మనం కరోనా జబ్బు గురి కాకుండా ఉంటాం. ఇది రైతుల శ్రేయస్ కోసం, మన గ్రామాల శ్రేయస్ కోసం, ప్రజల శ్రేయస్ కోసం పెట్టుకున్న నిబంధన. పోతే ఒకటే రోజు కొనాలి, అందరూ వచ్చి మీద పడాలి అంటే అసలు కొనరు. దాదాపు 15 రోజులు ఉంటారు ధాన్యం. పంట వస్తుంది కూడా అట్నే వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రావడం మొదలై 15 తారీఖు దాకా కూడా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ చిట్ట చివరి అయితే 20 తారీఖు దాకా పోతుంటుంది ఫైనల్ లాస్ట్కి వచ్చేది. ఈ 1.5 మంత్ పీరియడ్లో అన్ని కూపన్లు ఇస్తారు, అంతా కూడా మీకు డబ్బులు వస్తాయి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్బుక్ తేవాలి కొనుగోలు కేంద్రానికి, రెండవది మీ అకౌంట్ నెంబర్ తేవాలి. డబ్బులు ఆన్లైన్లో మీ బ్యాంకులో వచ్చి చేరిపోతాయి, మీకు ప్రాబ్లమే లేదు. తర్వాత దీనిలో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ వరి మొట్టమొదటి కొయ్యాలి. ఎక్కడ కూడా వరి మనుషులు కోస్తలేరు, హార్వెస్టర్లే కోస్తున్నాయి. హార్వెస్టర్లు మన రాష్ట్రంలో ఒక 5,000 మొత్తం అటుగా 5,000 ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు నుంచి మెయిన్గా మనకు 500 నుంచి 1,500 దాకా వస్తూ ఉన్నాయి. అండ్ ఇంచుమించుగా 6,500 హార్వెస్టర్లు కోత చేస్తూ ఉంటాయి. వీటికి మొట్టమొదటి వీటన్నిటి ఏంటి అంటే, మన హార్వెస్టర్లు అన్నీ కూడా ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్స్. మనది కొంచెం పేద దేశం, డెడికేటెడ్ హార్వెస్టర్ లేవు. రైతులు ఏం చేస్తారంటే ఒకటే ట్రాక్టర్ను అనేక పనులకు వాడతాం మనం. ఆ ట్రాక్టర్ను మామూలు అప్పుడు దున్నకానికి వాడతాం, మరో దానికి వాడతాం. కోతలు వచ్చినప్పుడు మిషన్ ఎక్కిస్తాం, ఎక్కించి కోతలు కోస్తాం. కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ దింపేస్తాం. ఇప్పుడు అన్ని హార్వెస్టర్లు కూడా దించున్నాయి. వాటి అన్నింటినీ ఇప్పుడు ఎక్కియాలి. ఎక్కియాలంటే రైతులు ఎవరికి వాళ్ళు ఎక్కించుకోలేరు, గ్రామాలలో సాధ్యం కాదు. రైతులు కానీ హార్వెస్టర్లు కలిగి ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వాళ్ళు ఎక్కేయలేరు. ఈ ఎక్కించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, తెలంగాణ టౌన్స్లో ఉన్నారు. ఇప్పుడు సూర్యాపేట ఉండొచ్చు, నల్గొండలో ఉండొచ్చు, భువనగిరిలో ఉండొచ్చు, గద్వాల ఉండొచ్చు, వనపర్తి ఉండొచ్చు, మహబూబ్నగర్ ఉండొచ్చు, ఆదిలాబాద్ ఉండొచ్చు, ఖమ్మం ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా రకరకాల సెంటర్స్లో కామారెడ్డి ఉండొచ్చు, నిజామాబాద్ ఉండొచ్చు, ఇట్లా ఉన్నాయి. జగిత్యాల ఉండొచ్చు, పెద్దపల్లి ఉండొచ్చు, ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు పోయి ఎక్కియాలి. కాబట్టి పోలీసులకు చెప్పినాం, ఈ హార్వెస్టర్లు ఎక్కించి పనిచేసే వాళ్ళు ఎవరున్నారో, ఒక పట్టణానికి ఒక 3-4 మూటలు ఉన్నాయి, టీమ్స్ ఉన్నాయి. ఇవి వీళ్ళు 6 చొప్పున 7 చొప్పున ఉంటారు ఒక టీం. వాళ్ళకు ఒక వ్యాన్ ఉంటుంది, దానిలో చైన్ స్పానర్స్ అవన్నీ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పనిముట్లు ఉంటాయి, దాంతో వాళ్ళు ఎక్కిస్తారనమాట. సో వాళ్ళ కోసం కలెక్టర్లకు చెప్పినాం, ఎస్పీలకు చెప్పినాం, వీళ్ళకి స్పెషల్ పాసులు ఇవ్వండి. రేపటి నుంచే ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని టీములను ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రామాలకు పంపిస్తామని చెప్పినాం. అంటే ట్రాక్టర్లు అన్నీ కూడా ఇప్పుడు మౌంట్ చేసుకోవాలి, హార్వెస్టర్లు సిద్ధంగా కావాలి ఫస్ట్ కోత కోయాలంటే. ఆ టైంలో ఏమైందంటే ఖచ్చితంగా వాళ్ళకి 5% కావచ్చు, వాళ్ళకి 1% కావచ్చు, వాళ్ళకి 10% కావచ్చు, కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం పడతాయి వీటికి. మరి ఆయా టౌన్లలో ఆ షాపులు తెరిపించి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం. ఒకవేళ ఆ టౌన్లో సరిపోని లేకపోతే హైదరాబాద్కు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి, ఇక్కడ హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీ సప్లై చేసేవాడు ఎవడో, హోల్సేలర్ ఎవడో గుర్తించి వాళ్ళతో కూడా పంపించమని చెప్పినాం. కాబట్టి రాబోయే 4-5 రోజులలో 5-6 రోజులలో ఈ టీంలు ఏ టౌన్లో ఎన్ని ఉన్నాయో గుర్తించి వీటన్నిటిని కూడా గ్రామాలకు పంపించి ఈ ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్ అనేది సిద్ధం చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్. సమాంతరంగా ఇదే 5-6 రోజులలో కూపన్లు పంపిణీ చేస్తారు. ఈ కూపన్లు పంపిణీ చేసే దానిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ AEOs చాలా ప్రధాన పాత్ర వాళ్ళే పోషించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పని, వాళ్ళకి తెలుసు ఏ రైతు ఏమి ఎంత వేసిండో పంట, వాళ్ళ ఏరియాలో ఎంత పంట ఉందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ పంటకు ఎంత కూపన్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు 1.5 మంత్లో వాళ్ళ ఏరియా ధాన్యం పోవాలి, అదే ప్రకారం కూపన్స్ ఇవ్వాలి. అట్లనే కూపన్స్ ఇస్తారు. ఈ 5-6 రోజులలో కూపన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు చాలా డీటెయిల్గా కలెక్టర్లకు, ఎస్పీలకు, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్స్కు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ JDలకు అందరు కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి కూర్చొని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు జరగవలసింది ఏమిటి అంటే, రైతులు పేషెంట్గా చాలా ఓపికగా ఖచ్చితంగా ఇది పాటించి
దీని ప్రకారం తమ ధాన్యాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు సెంటర్లకు అప్పగించాలి. డబ్బులు ఆన్లైన్లో వస్తాయి. మీరు మంచిగా హ్యాపీగా తీసుకోవాలి. ఇది వ్యాధి నుంచి కాపాడుకుంటూ మీ ధాన్యాన్ని నమ్ముకోవడం. ఇక్కడ రైతులు గుర్తించాల్సింది ఏంది, మనం ఒక యుద్ధ స్థితిలో ఉన్నాం. ఇది నార్మల్ కండిషన్ కాదు, ఒక సెపరేట్ సిచ్యువేషన్లో ఉన్నాం, ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని ఈరోజు మీకోసం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి అవకాశం అందుకుపించుకోవాలి. మేము వచ్చి మీద పడతాము అంటే లాభం లేదు. పోలీసు వాళ్ళు కొడతారు తప్ప ధాన్యం కొనరు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరిగా, ఇబ్బడి ముబ్బడి కలిసి యునైట్ అయితే ఏం చేస్తారు? మిమ్మల్ని చెదర కొట్టాల్సి వస్తుంది, గుంపులు గుంపులు జమ కాకుండా చూడాల్సి వస్తుంది. అది పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం, వాళ్ళ తప్పు కాదు. కాబట్టి అనవసరంగా వచ్చి కొనుగోలు కేంద్రం మీద పడితే మాకేదో వస్తుంది, మాది అమ్ముకొని పోవచ్చు అనే భ్రమలో ఉండద్దు. ఖచ్చితంగా కూపన్ ప్రకారమే రావాలి.